ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు తప్పకుండా ఓటు హక్కు అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఇది మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి కంపల్సరీగా ఓటు హక్కు అనేది ఎప్పుడైతే మనం ఓటు హక్కు వినియోగించుకుంటామో డెఫినెట్గా ప్రశ్నించే హక్కు కూడా మనకు కలుగుతాయి. ఈరోజు మనం గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తుంటే 95-95% పోలింగ్ జరుగుతుంది. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజలు, సేమ్ టైము పేద వర్గాలు కానీ మధ్యతరగతి కానీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు దయచేసి మీ ఓటు హక్కును మీరు వినియోగించు. ఓటు వేయడం మూలాన మీ తృప్తి. రెండవది ఏంటంటే మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తులను కూడా ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవాలి, హైదరాబాద్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా, నేను అందరికీ కూడా అంతేగాని పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటలకు ఉంది కదా, తర్వాత పోయి వేస్తాము, లేకపోతే 6 గంటల వరకు ఉంటుంది కదా అనేటువంటిది. రెండోది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది కూడా, మీరు ఎక్కడైతే పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నా ఓటు లేదని కానీ నాకు స్లిప్ లేదని కానీ వెంటనే వెనక్కి వెళ్ళిపోకండి, అక్కడ అడగండి. మీకు ఆన్లైన్ అవకాశాలు ఉన్నాయి. రెండోది ఓటర్ లిస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఏంటంటే నీ ఓటు లేదు అనగానే వెంటనే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రావద్దు. కాబట్టి మీరు సంబంధిత అక్కడ టేబుల్స్ ఉంటాయి, లేకపోతే అక్కడ పోలింగ్ స్టేషన్ వాళ్ళు ఉన్నటువంటి అధికారులని మీరు విచారణ చేయండి. చేసిన తర్వాత మీ ఓటు కంపల్సరీ వినియోగించుకొని పోవాలి, మన రైట్ అది. కాబట్టి మీద మీద కొంతమంది వచ్చేసరికి నీ ఓటు కనిపించలేదు, నీకు వచ్చలేదు అనగానే వెంటనే వెళ్ళిపోకండి. ఈరోజు 70 సంవత్సరాల పైబడ్డ వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ఓటేస్తున్నప్పుడు నేను ఉన్నటువంటి మహిళలు, యంగ్స్టర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇది మన ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల